రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీరి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సహకార సంఘాల ద్వారా రైతుల పిల్లలకు విదేశీ విద్యకు ఎడ్యుకేషన్ లోన్ అందిస్తామన్నారు. సహకార బ్యాంకుల నుంచి ఇంటి లోన్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. తిరుమలలోని నిత్యాన్నదానం తీరుగా వేములవాడ ఆలయంలో అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం. వేములవాడను టెంపుల్ ఆఫ్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు ఆది శ్రీనివాస్. ఆలయంలో అన్ని రకాల సౌకర్యాలపై దృష్టి సారిస్తామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ 2 లక్షల రూపాయలకు సంబంధించి ఎక్కడైనా ఎవరైనా అర్హత కలిగిన రైతులు ఇప్పటికి కూడా రానట్టయితే మీ సహకార వ్యవస్థ ద్వారా ప్రభుత్వంతో సమన్వయం చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పించే చొరవ చూపెట్టమని సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా. ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 59,000 మంది రైతులకు 444,25,00,000 రూపాయలు మాఫీ అయిందని గర్వంగా ఈ ప్రభుత్వంలో ప్రతినిధిగా చెప్పుకునేటువంటి ఒక అవకాశం ఉంది. అలా 2 లక్షల రూపాయల రుణమాఫీని మొదటి దశ 1 లక్ష, రెండవ దశ 150,000, మూడవ దశ 2 లక్షల రూపాయల లోన్ మాఫీ చేశాం. కొంతమంది అక్కడక్కడ రానటువంటి కారణాలకు కూడా మనం సమీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం బహిరంగంగా ఓపెన్ మైండ్ తోటి ఉంది. 2018 డిసెంబర్ 12 కంటే ముందు లోన్ తీసుకొని బకాయి ఉన్నటువంటి వాళ్ళకు మాఫీ కాదు. ఈ మాఫీలో ఏ వ్యవసాయ రుణం అయితే 2 లక్షలు తీసుకున్నారో 2 లక్షల పైన అప్పున్నప్పటికీ కూడా 2 లక్షల లోపల రుణమాఫీ తప్పకుండా అయితే ఎవరు కూడా ఆందోళన చెందద్దు అనే మాట ప్రభుత్వ పక్షాన స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. 17 తారీఖు నుంచి ప్రజాపాలన స్టార్ట్ అవుతా ఉంది. ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతో పాటుగా అనేక కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ఎట్లయితే తిరుపతిలో వెంగమ్మ నిత్య అన్నదాన కేంద్రం ఉంటుందో వేములవాడలో కూడా ఆ విధంగా రాబోయే కార్తీక మాసంలో నిత్య అన్నదానం వేములవాడలో ప్రారంభించాలనే సంకల్పాన్ని ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. మాకు ఆ శక్తిని బలాన్ని మీ అందరికీ కూడా మనసులో ఆ కాంక్షను ఇచ్చి వేములవాడలో కూడా ఆ యొక్క నిత్య అన్నదాన సత్రాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యార్థం ప్రారంభించే విధంగా ఎవరు ఏం పండిస్తే ఎవరు ఏం చేస్తే దానికి ఒక నియంత్రణ, ఒక పద్ధతి, ఒక వ్యవస్థ తీసుకొస్తాం. ప్రజలకు రైతులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పని ఏదైతే వాణిజ్య బ్యాంకులతో సమానంగా సహకార బ్యాంకులు కూడా ఎదగాలని, సహకార బ్యాంకులలో కూడా రుణాలను అన్ని వర్గాల వారికి ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచన వచ్చిన రోజు నుంచి అంతకుముందు కేవలం రైతులకే రుణాలు ఇచ్చేటువంటి స్థాయి నుంచి వ్యక్తిగత రుణాలతో పాటు ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నటువంటి వారికి కూడా రుణాలు ఇచ్చేటువంటి స్థాయికి సహకార సంఘాలు ఎదిగినాయంటే ప్రజలలో కూడా మా బ్యాంకును మీకు